Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాలంటీర్లకు చంద్రబాబు మంగళం పాడేసినట్లే. వాలంటీర్లను కొనసాగించాలా వద్దా అన్నదానిపై కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే వారిని తప్పించేందుకే ఎక్కువ అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి ఇంటికి పథకాలను తీసుకువెళ్లడంతో పాటు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో వాలంటీర్లు కీలక భూమిక పోషించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ వ్యవస్థ ఫుల్ సక్సెస్ అయిందని భావించారు. పింఛన్ల దగ్గర నుంచి అన్నీ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తుండటంతో ప్రజలు కూడా ఖుషి అయ్యారు. తమకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా వాలంటీర్తో చెబితే క్షణాలలో పని అయిపోతుండటంతో ప్రజలు కూడా ఈ వ్యవస్థను ఆదరించారు. అయితే తొలి నుంచి వాలంటరీ వ్యవస్థపై ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెదవి విరుస్తున్నారు. వైసీపీ నేతలు తమ ముఖ్య కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకుని ఎన్నికలలో తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ చేసే ప్రయత్నంలో భాగమని ఈ వ్యవస్థను అనేకసార్లు వ్యతిరేకించారు. అయితే ఎన్నికలలో ఇబ్బంది అవుతుందని భావించి చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థపై సానుకూలంగా స్పందించారు. కూటమిలో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరి వల్ల ఉపయోగమైంది అన్న చర్చ అధికార పార్టీలో మొదలైంది. అయితే ఇద్దరు నేతలు ఎన్నికల సమయంలో మాత్రం తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతూ వచ్చారు. నెలకు 5,000 కాదు 10,000 రూపాయలు వేతనం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను ఉంచాలా వద్దా అన్న విషయంపై పార్టీలో చర్చ జరుగుతోంది. వాలంటీర్లందరూ వైసీపీ ప్రభుత్వం నియమించిన వారు కావడంతో పాటు వారు ఆ పార్టీకి సానుభూతి పరులని భావించిన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకున్నప్పటికీ దూరం పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. పైగా ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా అనేక మంది, అంటే దాదాపు 100,000 మందికి పైగా రాజీనామా చేశారు. ఏపీలో మొత్తం 2.57 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. ఇప్పుడు జూలై నెల పింఛను కూడా వాలంటీర్ల చేత కాకుండా సచివాలయం సిబ్బంది చేత పంపిణీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించడం కూడా ఈ వ్యవస్థను కొనసాగించాలా వద్దా అన్న ఆలోచనలో భాగమేనని అంటున్నారు. కొనసాగించాలంటే ఇప్పుడున్న వాలంటీర్లను తొలగించి కొత్త వారిని నియమించడం ఒక ఆప్షన్, లేకుంటే పూర్తిగా ఈ వ్యవస్థను రద్దు చేయడం మరో ఆప్షన్. వాలంటీర్ల వ్యవస్థపై తాజాగా హైకోర్టులో పిటిషన్ పడింది. రాష్ట్రంలో నియమితులైన 2.57 లక్షల మంది వాలంటీర్ల నియామకంలో గత ప్రభుత్వం నిబంధనలను పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. నియామకంలో రిజర్వేషన్లను పాటించలేదని తెలిపారు. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా తమను బెదిరించి నాడు వైసీపీ నేతలు రాజీనామా చేయించారని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఈ వ్యవస్థను ఉంచాలా వద్దా అన్న దానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలియవచ్చింది. మొత్తం మీద జూలై నెల పెన్షన్ సచివాలయం సిబ్బందితోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాలంటీర్ల వ్యవస్థ మనుగడపై అనుమానాలు బయలుదేరాయి. మరి దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.